అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాల కోసం మా ఆర్టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే ఎప్పటికప్పుడు అనంత విశేషాలు మీ ముందుంటాయి. మున్సిపాలిటీలోని డ్వాక్రా సంఘాల్లో పనిచేసే రిసోర్స్ పర్సన్స్ కు పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని రిసోర్స్ పర్సన్స్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు అనంతపురం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో రిసోర్స్ పర్సన్స్ కు ప్రభుత్వం నుంచి 3,000 రూపాయలు, సంఘాల సభ్యుల నుంచి 2,000 రూపాయలు ఇచ్చేవారన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆర్పీలకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. ఇప్పటి వరకు గతంలో పెండింగ్ లో ఉన్న వేతనాలతో పాటు పెంచిన గౌరవ వేతనం కూడా ఇవ్వలేదన్నారు. చాలా మంది నిరుపేద మహిళలు ఆర్పీలుగా పనిచేస్తున్నారని, వారి కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ వేతనం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం గత ప్రభుత్వము సంఘాల్లోని ఆర్పీలకు సంఘాల ద్వారా 2,000 రూపాయలు, ప్రభుత్వం ద్వారా 3,000 రూపాయలు, 5,000 గౌరవ వేతనాన్ని ఇవ్వడం జరిగింది. గత 8 నెలల నుంచి కూడా గౌరవ వేతనం మాకైతే అందడం లేదు. అదేవిధంగా ఇప్పుడైతే కొత్త ప్రభుత్వం జగన్ గారు సీఎం గారు వచ్చిన తర్వాత అన్ని రకాలుగా అంగన్వాడీలకు కానీ, ఆశాలకు కానీ, మిడ్డీ మిల్స్ వాళ్ళకు కానీ, అందరికీ కూడా మున్సిపాలిటీ వర్కర్స్కి కానీ వేతనాలు పెంచడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆర్పీలకు కూడా 10,000 రూపాయల వేతనాన్ని పెంచుతున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఏదైతే వాలంటీర్లు వచ్చినారో వాళ్ళ ద్వారానే పనులు చేయించడం జరుగుతుంది. ఆర్పీలను సరిగ్గా కూడా వేధింపులు ఎక్కువ అయిపోయినాయి, ఏ పనులు కూడా అందించడం లేదు. దాంట్లో భాగంగానే 8 నెలల నుంచి కూడా మాకు గౌరవ వేతనాలు అయితే ఇవ్వడం లేదు. వాలంటీర్లుగా వేసుకోవడానికి కానీ ఇతర ఉద్యోగాలకు పోవడానికి కూడా మాకు అర్హత లేకుండా ఉంది. ఎందుకంటే అందరం కూడా 30 దాటిన వాళ్ళమే ఉన్నాము కాబట్టి మాకు కేవలం ఈ సంఘాల్లో పనిచేయడం వరకే మాకు తెలుసు. స్థలాన్ని చూపించాలని చెప్పేసి సచివాలయాల పైనే కూడా మాకు కనీసం షెల్టర్ ఏదైనా కూడా సంఘాలు కూర్చొని జరుపుకోవడానికి ఇవ్వాలని చెప్పేసి మహిళలుగా మేమందరం కూడా దీంట్లో పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి మేము అనంతపురం ఆర్పీలుగా కోరుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాలో టచ్లో ఉన్నారు కాబట్టి మమ్మల్ని గుర్తించాలని మేము కోరుతున్నాం. బకాయిల్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. సీఎం సార్ని కోరడం జరిగింది.